తిన ప్రార్థన చేసుకుందామంటే మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరిలోకపు తండ్రి దేవా నీ మూల్యమైన కృపను బట్టి నీ మహత్తు గల ప్రేమ చేత తండ్రి ఎట్టి యోగ్యత లేని మమ్మను మీ సేవలో నిలబెట్టుకుంటున్నందుకే మీ కృతజ్ఞతలు ప్రవ్వా తండ్రి ఏమాత్రము విలువలేని మా జీవితాలను తండ్రి మీ కృపతో ఎప్పటికీ రక్షిస్తూ ఎందుకు పనికిరాని మమ్మను ప్రభువా నీ యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకుని మాట్లాడుకునేటకు మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేసినందుకే మీ కృతజ్ఞతలు తండ్రి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేయక ప్రభువా మీరు ఎలా అయితే జీవించాలని ఆశించారో ఏ మాటలు అయితే మీరు మాకు అందించడానికి మమ్మల్ని శ్రద్ధపరచారో తండ్రి అవే మాటలను మా నోట ఉంచి తండ్రి కేవలం మా ఆత్మీయ జీవితాలను వెలిగించుకుంటూ మీ యొక్క మార్గంలో మేము నడుచుకున్నట్టుగా సహాయాన్ని అనుగ్రహించమని నా వెనక చెప్పబోతున్న మీ కుమానికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మీరే మాట్లాడతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామని సమర్పిస్తున్నాము తండ్రి ఐ మీన్ కూడా వచ్చిన దేవుని పిల్లయిన మీ అందరికీ క్రీస్తునామన్న శుభములు ఎవరు టెన్షన్ పడద్దు జేమ్స్ గారు దగ్గరలోనే ఉన్నారు వచ్చేస్తారు వచ్చేంతవరకు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం అనే కొంచెం సౌండ్ పెట్టండి హలో ఓకే మరొకసారి ప్రభు పేరుడు మీ అందరికీ క్రీస్తునామన్న శుభంలో తెలియజేసుకుంటూ ఈరోజు కూడా కొద్ది నిమిషాలు అన్నీ వచ్చేంతలోపు మన జీవితాల్లో ఏవైతే లోట్లో ఉన్నావు వాటి కోసం ఆలోచిద్దాం క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే మనమంతా భక్తులమే కదా మనమే భక్తులు అంటే మనం మాత్రమే భక్తులం కాదు ఆస్తికులుగా ఎవరైతే పేరుగాంచారో వారందరూ భక్తులే నాస్తికులని గురించి ఈరోజు మాట్లాడడం అనవసరం కానీ ఆస్తికులుగా ఎవరైతే కనబడుతున్నారో ఐ మీన్ దేవుణ్ణి నమ్ముతూ దేవుని మీద ఆధారపడుతూ నిజ దేవుడైనా దేవతలను పేరు పెట్టుకున్నా ఎవరొకరిని నమ్ముకుంటూ దేవుడు ఉన్నాడని విశ్వసించిన వారని ఆస్తికులందరూ మనందరికీ తెలిసిన విషయం మనము బ్రతుకుతున్నాం లోకంలో అన్ని జనులుగా పిలవబడుతున్న వారు కూడా దేవుణ్ణి పూజిస్తూ వారి దేవతలకి వారి దేవులకి వారు కూడా లోబడి బ్రతుకుతున్నారు విషయం ఏంటంటే అందరూ భక్తులే క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు భక్తులే లోకంలో ఉన్న సమాజం దేవుని పేరు చెప్పుకుని ఎవరినైతే పూజిస్తున్నారో వారంతా దేవునికి చేస్తున్న ఆరాధనలో పాలు బస్ పాలి భాగస్తులుగా వారి గురించి మాట్లాడుకుంటే వారికి పెట్టే పేరు వారి కూడా భక్తులే మంచిదే భక్తులు అని మాట్లాడుకుంటున్నాం అసలు భక్తికి మీనింగ్ తెలుసా మనకి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ అసలు భక్తి అంటే ఏంటన్నది మనకు అర్థమైతే మనం బ్రతుకుతున్న జీవితం నిజంగా దేవుని దేవునిడలు మనం భక్తిగా జీవిస్తున్నామో లేదో మనకు అర్థమవుద్ది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను దానికి మన దగ్గర సమాధానం ఉందో లేదో మనల్ని మనమే టెస్ట్ చేసుకుందాం భక్తి అంటే ఏంటి అసలు తెలీదు కొన్ని చెప్తా భక్తి అనగానే బహిరంగంగా ప్రార్థన చేయడం భక్త కాదు ఓకే భక్తి అనగానే బహిరంగ ప్రార్థన కాదని మనం చెప్పుకుంటాం భక్తి అనగానే మన క్రియల్లో చూపించేది కాదని కూడా మనకు తెలుసు భక్తి అనగానే మనం దేవుని కొరకు విరివిగా కష్టపడమా కాదు భక్తి అనగానే మన స్వరాలను ఎత్తి దేవుణ్ణి మహిమపరచడమా పాటలు పాడుతూ కాదు పోని భక్తి అనగానే మన దగ్గర ఉన్న ధనాన్ని దేవునికి ఇవ్వడమా కాదు మరి భక్తి అంటే భక్తి అంటే బహిరంగ ప్రార్థన కాదా అంటే కాదన్నాం మరి బహిరంగంగా చేసేది భక్తి కాదా భక్తే ఈనాడు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే బైబిల్లో ఉన్న వచ్చినల్ని ఒకే కోణంలో అర్థం చేసుకుని దాన్ని వెనకున్న ఆయన చిత్తాన్ని మరిచిపోయి తను నమ్మిందే నిజమన్నట్టుగా సమాజానికి ప్రకటన చేస్తున్నాను భక్తి అనగానే బహిరంగ ప్రార్థన అంటే కాదని జవాబు వచ్చింది నేను అంటను భక్తిలో బహిరంగ ప్రార్థన లేవా ఉన్నాయి అలా అని బహిరంగంగా చేస్తేనే ప్రార్థన అది భక్తి అది తప్పు అసలు భక్తులుగా భక్తులుగా మనం పిలవబడుతున్నాం కానీ మనం భక్తులమా భక్తి అన్న పదానికే అర్థం తెలియకుండా మనం భక్తిని కొనసాగిస్తున్నాం భక్తికి నిర్వచనం చెప్పమని ఒక నాలుగు మాటలు చెప్పమండి ఎవరి దగ్గర సమాధానం ఉండదు భక్తి అంటే కొన్ని లక్షణాలను పెట్టుకుంటే తప్ప వీడు భక్తుడు అని మనం ఎవరిని వేలెత్తి చూపించలేము అంటే దేవునికి మన క్రియల్లో చూపించేది కాదు భక్తి అంటే బహిరంగంగా గొంతెత్తి పాడేది కాదు అంటే బహిరంగ ప్రార్థనలు కాదు అవన్నీ భక్తి కాదని కాదు నా ఉద్దేశం మనకు వేషధారణకి భక్తికి కూడా తేలా తెలియకుండా బ్రతికేస్తుంటాం భక్తి అన్న ప్రద పదాన్ని ఎందుకు ప్రెజర్ చేయాల్సి వస్తుందంటే సమాజంలో ఉన్నవారు భక్తులుగానే పిలువబడుతున్నారు క్రైస్తవులుగా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు కూడా భక్తులుగానే పిలవబడుతున్నారు ఎవరైతే మరణించారో క్రీస్తు కొరకు వారందరినీ కూడా భక్తులుగానే పిలుస్తున్నాం ఇంతకీ భక్త అంటే ఏంటన్నదైతే మనకు మాత్రం తెలీదు భక్తంటే తెలియదు కానీ అందరం భక్తి పరులమే సత్యం అంటే ఏంటో తెలియదు కానీ అందరూ సత్యవంతులమే విచిత్రం ఏంటంటే వాక్యం అంతా తెలుసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని వేరొకరికి ప్రకటిస్తా అనుకుంటారు నేను భక్తుని కాబట్టి దేవుని నన్ను వాడుకుంటున్నాడు అది భక్త కాదు నువ్వు వాక్యం ప్రకటించడం ద్వారా దేవునికి నచ్చేస్తున్నావు అని అనుకుంటే నీకు అంత అమ్మాయికుడు వేరొకరు లేడేమో నీకు బైబిల్లో జ్ఞాన సంగతులు అన్నీ తెలిసి బైబిల్ని అవపోసణం పట్టి బైబిల్లో ఏ మాట అడిగినా చెప్పినంత మాత్రాన నువ్వు భక్తుడవా అంటే దేవుడు అంటాడు నువ్వు భక్తునివి కాదు మరి భక్తి అంటే ఏంటి అసలు భక్ భక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి మనకి ఎలా అడిగితే తెలియదు కానీ బైబిల్లో ఉన్న కొద్ది మంది యొక్క జీవిత చరిత్రను మనం ఈనాడు ఆలోచించగలిగితే వారి జీవితాల్లో ఏ లక్షణాలను అయితే చూసి భక్తులను పిలుస్తున్నామో అదే లక్షణాలు మన జీవితాల్లో కనబడితే దేవుడు అంటాడు వీడు భక్తుడు అని భక్తులకి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నావో ఏ లక్షణాలు అయితే ఉన్నావో వారి జీవితాల్లో ఏవైతే దేవునికి నచ్చిన కార్యాలు కనబడ్డావో అవన్నీ నేడున్న క్రైస్తవుల్లో కనబడితేనే వాడు భక్తుడు అని దేవుడు దేవుడు ముద్రేస్తాడు అసలు ఎవరి జీవితాల్లో ఉన్నాయి మరి అసలు భక్తి అన్న పదానికి బైబిల్ ఏమన్నా నిర్వచనం ఇచ్చిందా అంటే మనందరికీ తెలిసిన కొద్ది మాటలోనే అదే భక్తునికి మనం కాలాన్ని గడిపేస్తాం నేను అంటాను భక్తి అంటే బహిరంగంగా ప్రదర్శించేది కాదు అంటే బహిరంగ ప్రార్థనలు కాదు అంటే మన క్రియల్లో చూపించేది కాదు మరి అంటే ఏంటి నిన్ను నీవు దేవునికి నిర్దోషిగా కనపరుచుకోవడమే భక్తి భక్తికున్న లక్షణం అది నిన్ను నువ్వు దేవునికి నిర్దోషుగా కనపరుచుకుంటూ నీ క్రియల ద్వారా నువ్వేదో నీతిమంతుడు అయిపోతున్నట్టు నువ్వు ఆశించక దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగిస్తావో అది భక్తికున్న నిర్వచనం అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో భక్తుడుగా పిలువబడతావు అసలు భక్తికి నిర్వచనం ఏంటంటే దేవుణ్ణి బాగా ప్రేమించడమే భక్తి దేవుని కొరకు విరిగినలిగిన హృదయంతో ఆయన మనం చేసిన పాపాలని పశ్చాత్తపడుతూ ఎప్పటికప్పుడు విడిచిపెడుతూ నూతన జీవితాన్ని మన జీవితంలో చొప్పించుకుని అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతాం చూసా విశ్వాసంలో అది అంటే అసలు అంటే ఏంటంటే మనం దేవుని మీద ఆనుకొని బ్రతకడమే భక్తి నిన్ను నువ్వు దేవునికి నిర్దోషిగా కనపరచుకోవాలి ఇంకో విషయం చెప్పను ఒక్క మాటలో అన్ని చేయదగినవైనా దేవుని కొరకు ఏది చేయకుండా వదులుకోవడమే భక్తుని యొక్క లక్షణం నీ దగ్గరికి అన్నీ వస్తాయి నువ్వు చేయొచ్చు తప్పలేదు కానీ దాన్ని కూడా దేవుని కొరకు శాక్రిఫైస్ చేస్తావు చూసా అది భక్తునికి ఉన్న లక్షణం ఇవి తెలుసా మనకి తెలీదు మనము భక్తులమే సమాజంలో ఉన్నవారు భక్తులే అసలు దేవునికి నచ్చే భక్తుడేడు మరి నువ్వెవరూ అయ్యా అంటే నేను క్రైస్తవ విశ్వాసం అండి నాకు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే దేవునికి నచ్చవది మరి ఎలాంటి జీవితాలు నచ్చుతాయంటే ఈరోజు మనందరినీ ఆయన యొక్క జీవితం సవాలు చేస్తుంది తెలుసా ఆయన జీవితాన్ని మనం ఈరోజు ఆలోచించగలిగితే మన మీద అసలు నేను భక్తున్నా దేవునికి నచ్చుతున్నానా అని మన మీద మనకే అనుమానం కలుగుద్ది ఎవరైనా కొన్ని క్వాలిటీస్ చెప్తాను మీ ఊహల్లో ఎవరైతే ఉన్నారో అది నాకు చెప్పండి ఆయన కత్తి పట్టుకుంటే వేల తలకెలు కింద పడాల్సిందే విజయం తథ్యం అదొక క్వాలిఫికేషన్ ఆయనకి ఆయన యుద్ధ సూర్యుడే కాదు ఆయన చాలా నమ్మకమైన యవనస్తుడు ఆయన యవనస్తుడిగా నమ్మకమైన పరిచయం చేస్తూ ఒక గొప్ప నాయకుడి దగ్గర తన జీవితాంతం సేవ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన అలా జీవితాంతం సేవ చేసిన వ్యక్తి ఆ నాయకుడు మరణించిన తర్వాత లక్షల జనాంగాన్ని ఒక దేవుడు కోరుకున్న భూభాగానికి నడిపించిన వ్యక్తి అయినా ఎవరైనా ఇప్పటికీ అర్థమై ఉండాలి మీకు ఆయన నమ్మకమైన పరిచారకుడు ఒక నాయకుని దగ్గర అణిగుమణిగి జీవిస్తున్న వ్యక్తి ఆయన నాయకుడిగా వ్యవహరించిన ఒక భక్తుడైనా ఆయన పేరేంటి హోషయా హోషేనా అనుకోవచ్చు హోషయా అంటే అర్థం ఏంటి యహోవా రక్షణ ఏ రక్షణ అన్నది హోశయా యొక్క పేరైతే ఆయనకి మారు పేరు ఏంటో తెలుసా యహోశువా మనందరికీ తెలుసు దీనికోసం ఈయన నమ్మకమైన పరిచారకుడు అసలు భక్తిగా దేవుని ఎదుట భక్తునిగా కనబడాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అంటే పరిపూర్ణమైన వ్యక్తిగా చూపించవచ్చు ఈ యహోశువా అనే ఒక యవనస్తుని ఇని ఎంత నమ్మకస్తుడో తెలుసా మనం ముందే అనుకున్నాం కదా మనల్ని మనం దేవునికి నిర్దోషిగా కనపరుచుకోవడమే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి మనలో ఏ లోపం లేకుండా ఆయన ఆల్రెడీ విజయాన్ని అనుగ్రహించి ఇచ్చాడు మనకి పరలోకపు పౌరసత్వాన్ని ఆ విజయం నుండి కొనసాగుతున్న మనం మరలాపజం వైపు చూడకుండా మనం క్రీస్తుని గురుగా పెట్టుకుని పారిపోతున్నప్పుడు మన కనబడే భక్తుడు ఎవరయ్యా అంటే మనకు విశ్వాసుల్లో మాదిరిగా యహోసువా మనందరికీ తెలుసు కదా ఆయన జీవితం కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఆయన జీవితంలో ఆయన ఎంత నమ్మకంగా బ్రతకాడంటే ఆయన అన్నీ చేయాల్సిన సరే దేవుని కొరకు అన్ని చంపుకుని బ్రతకడైనా అన్నీ చేయదగినవి ఆయన కళ్ళ ఉన్న సరే అన్ని చంపుకుని బ్రతకాడైనా విచిత్రం ఏంటంటే మనల్ని అడుగుతుంటారు కదా చాలామంది ప్రశ్నలు అన్న నేను దేవుని కొరకు చాలా చక్కగా బ్రతకాలనుకుంటున్నా కానీ నాకు నా కుటుంబం కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ నన్ను పాపాన్ని ఈడ్చుకుంటూ పోతున్నారన్న నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను దేవుని కొరకు బ్రతకకుండా చేసేస్తున్నాయా అని ఎన్నో సార్లు సాకు సాకులు చెప్పలా చెప్పం మనం చెప్పకపోవచ్చు కానీ మనకు మనకు తెలుస్తుంది కదా నేను ఎందుకు దేవుళ్ళు నిలకడగా నిలబడలేకపోతున్నానంటే చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనం నేరం నెట్టేస్తాం అవునా కదా అవును నేను దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నాను కసిగా బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోవడానికి కారణం నా కుటుంబం నాకు వెనకాల సపోర్ట్ చేసేవారు ఎవరు లేరన్నా నా సంఘంలో ఉన్న వ్యక్తులే నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదని సంఘస్థుల మీద నేరాలు మోపేవారు లేరా ఉన్నారు స్నేహితుల మీద నేరాలు మోపేవారు లేరా ఉన్నారు విషయం ఏంటంటే మనకన్నా దౌర్భాగ్యమైన జనాంగం మధ్య నివసిస్తున్నాడు ఏహో శువా ఇస్రాయేలీల గురించి మన అందరికీ తెలుసు కదా దేవుని యొక్క ఆత్మ ఆత్మను పొందుకుంటూ ఆత్మకార్యాలన్నీ వారి జీవితంలో అనుభవిస్తూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూనే దేవుని మీద సనుగుకోలేదా వారు సనుక్కున్నారు ఐగుప్తీలందరూ నశించిపోతున్నా ఇస్రాయేలీల మీదకి ఏ తెగులు రాలేదని వీరు గమనిస్తూనే ఉన్నా ఇస్రాయేలీ జనంగా ఐగుప్తు బానిసత్వం నుండి బయకుట్టుకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలైపోయిన వారు కల్లారా చూసినా సరే దాని నుండి కొద్ది రోజులు గడిచిన తర్వాత మరలా దేవుని మీద సనుక్కున్న జీవితాలు కదా వారు అవే జీవితాలు ఏదైతే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారో పాపాన్ని మరలా అదే ఐగుప్తుని తనలోనికి చొప్పించుకున్నవారు కదా ఐగు ఇస్రాయేలీలు ఏదైతే విగ్రహారాధన చేసి ఐగుప్తి నుండి బయటకు వచ్చారో మరలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అదే విగ్రహారాధన జోలికి వెళ్ళిన వారే ఐగుప్తీలు ఏదైతే విభిచార కోపం నుండి బయటకు వచ్చారో మరలా అదే విభిచారం చేస్తూ దిగిపోయారు సిక్తిలో దిగిన తర్వాత వారు చేసిన కార్యాలేంటి మోయాబు స్త్రీలతో విభిచారం చేశారట విగ్రహాలకు అర్పించడం తింటూనే విగ్రహాలకి వీరు కూడా నైవేద్యాలు పెడుతూ విగ్రహ సంబంధమైన వాటికి మొరుక్కుతూ విగ్రహాలను పూజించే స్త్రీలతో సైనించారంటే వీరిని ఏమనాలి అసలు వీరికన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీద లేరని మనం అనుకుంటాం కదా మనకు తెలుసు మనం వారికన్నా కన్నా దౌర్భాగ్యులమని అలాంటి చెడిపోయిన జనాంగం మధ్యలో బ్రతుకుతున్నాడండి అండి ఏ ఆయనకున్న మరొక పేరే యహోశవ అయితే ఆ యహోశవా చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతూ ఏ మచ్చ లేకుండా బ్రతకడైనా చూద్దాం సంఖ్యాఖండం ఈరోజు ఆయన యొక్క జీవితం మనల్ని అందరిని ఎలా ప్రశ్నిస్తుందో మనకు అర్థమైతే రేపన్న రోజున మన జీవితంలో మనకిదే ప్రశ్నలు మిగిలిపోకుండా దేవుని తట నమ్మకంగా బ్రతకొచ్చు చూద్దాం సంఖ్యాఖండం ఇరవై ఐదో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యాయం మొదటి నుంచి ఇస్రాయేలీలు షిత్తిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువుగా వీరు భోజనము చేసి వారి దేవలకు దేవతలకు నమస్కరించరి అట్లు ఇస్రాలీలు బయలుపేయరితో కలుసుకున్నందున వారి మీద ఏహోవా కోపము రగులుకొని ఇదే గుంపులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా యహోశువ ఈ చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతున్న వ్యక్తే యహోశువ ఇప్పుడు ఆయన మనల్ని అడుగుతాడు ఈరోజు నేను కూడా ఇలా చెడిపోయిన జనాంగం మధ్య బ్రతక నేను కూడా వ్యభిచారం చేసిన ఆ పురుషుల మధ్య నేను కూడా సంచారం చేసా దేవుని మీద తిరుగుబాటు చేసిన జనాంగం మధ్యనే నేను జీవించా ఇదిగో నా యవ్వన కాలాన్ని ఏ మచ్చ లేకుండా దేవుని కనబరుచుకున్నా అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా చెడిపోయిన జనాంగం మధ్య బ్రతుకుతున్నా నేను మీరు మీ తల్లిదండ్రుల మీదకి మీ స్నేహితుల మీదకి వీరి మీదకి మీరు నేరాలు నెట్టేస్తున్నారు కదా మరి నా జీవితానికి మీరు సమాధానం చెప్పగలరా ఉందా లేదు ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసా ఎంత నమ్మకస్తుడంటే ఆయన జీవితాన్ని మనసు పెట్టి ఆలోచిస్తే కన్నీళ్లు తప్పక వస్తాయి మనకు తెలుసు కదా మోసేని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఐగుప్తు ప్రజల నుండి ఐగుప్తు ప్రజల నుండి ఇస్రాయేల్ని వేరు చేసి ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయల్ని విడిపించడానికి మోసేని ఎన్నుకుంటే మోసే నాయకత్వంలో మోసే కింద నమ్మకమైన పరిచారకుడుగా తన పనిని కొనసాగిస్తున్న ఏహో గురించి మనం పెద్దగా పట్టించుకోము ఎవరు కనబడతారంటే హైలీ ఫిగర్స్గా ఉన్న మోసే కనబడతాడు తన అయిన ఆహారని కనబడతారు ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే గొప్పగా పేరుగాంచిన మనకు భక్తులే కనబడతారు కానీ ఏహో శివ జీవితం వీరందరికన్నా గొప్పగా మనకు కనబడుతుంది ఎంత విచిత్రం అంటే మోసేకి ఆజ్ఞలు ఇస్తానన్న దేవుడు కొండ మీదకి తీసుకెళ్లిన తర్వాత మోసే గారితో వెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా ఏహో శివా అదే మోసే గారితో మోసే గారితో ఎవరిని రావద్దన్న దేవుడు ఏహోశోవా వెళ్తున్నా సరే ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడండి ఎందుకు తన జీవితం దేవునికి తెలుసు దేవుడు తన దగ్గరికి రావాలంటే పవిత్రత చాలా ముఖ్యమైనది పరిశుద్ధత లేకుండా దేవుడు మన యద్దకు వస్తాడన్నది మన అమాయకపు ఆలోచనది మోసే గారు ప్రయాణం కొండ మీదకి సాగుతుంటే మోసేను వెంట పెట్టి మోసేతో పాటు వెంటాడి వెళ్ళిపోతున్న వ్యక్తే యహోశువా మనకు మోసే గురించి తెలుసు కదా కొండ మీదకి వెళ్ళిన తర్వాత నలభై రోజులు ఉపవాసం చేస్తాడని మనం మోసే గురించి రాయబడింది తప్ప అదే మోసేతో ఉన్న యహో కూడా నాకు తెలిసిన నలభై రోజులు ఉపవాసం ఉండాలైనా ఆయన మోసే దేవునితో మాట్లాడుతూ పరవశించిపోతుంటే కొండ మీద ఉన్న మోసేను చూస్తూ ఆ దేవునితో మాట్లాడుతున్న ఆ తీరును చూస్తూ ఆ కమ్ముకున్న మేఘ వాతావరణాన్ని చూస్తూ శుభ పొలకరించిపోతున్నాడండి కిందండి ఆయన కాకలేదట దప్పికలేదట మనకు అర్థం కావాలి మోసే దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా ఉన్న శుభ మోసయే కాదు శుభ కూడా చేశాడట నలభై రోజులు ఉపవాసం ఆయనకి ఆకలి తెలియలేదట దేవునితో బ్రతుకుతున్నప్పుడు ఆయనకి దాహం అంటే ఏంటో తెలియలేదట ఇంతగా నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఈరోజు మనల్ని అడుగుతారు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నారా దేవుని కొరకు మాట్లాడాలని దేవునితో పొలకర దేవునితో మీరు మమేకమైపోవడానికి దేవుని ఆలోచనలో గడుపుతూ ఏ రోజైనా అన్నపానాలు మానేశారా కావాలని మానేయడం వేరు మనం దేవునితో కలిసిపోతే ఆయన సహవాసంలో ఉన్నప్పుడు మనకు ఆకలి తెలియకుండా ఆకలి దుప్పకలతో బ్రతికేయడం వేరు అలాంటి ఏహో దేవునికి నచ్చడైన ఆయన లక్షణాలు ఇవి సమాజంలో చెడిపోయిన సమాజం మధ్య బ్రతకడు ఏ తప్పు చేయకుండా జీవించాడట మోసేతో నమ్మకంగా పరిచార్య ప నమ్మకమైన పరిచారకుడిగానే జీవిస్తూ దేవునికి జత పని తన జీవితాన్ని కొనసాగించాడట ఇలా జీవిస్తున్న వ్యక్తి తన జీవితంలో జరిగిందేంటో తెలుసా ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్త ఆయన ఏమన్నా సామాన్యమైన వ్యక్త అంటే ఆయన సైన్యాధిపతి ఒకనాడు మోసే ఇస్రాయేలీల్ని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక ప్రదేశాలను దాటాల్సి వచ్చేది దేశాన్ని అలా దేశాల్ని దాటుతూ దాటుతూ వెళ్ళేటప్పుడు అమాలేకితో యుద్ధం జరిగింది ఒకనాడు అలా అమాలేకలుతో యుద్ధం జరిగినప్పుడు వెంటనే మోసే గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా యోసు ఇదిగో యేహోసువా ఇస్రాయేల్ను ప్రజలను రెడీ చేయి ఇదిగో యుద్ధ సన్నద్ధులందరినీ ముందు పెట్టు ఇదిగో మీరు అమాలేఖతో పోరాడాలని నువ్వు సైన్యాన్ని సిద్ధపరిచని మొట్టమొదటగా గుర్తొచ్చిన వ్యక్తి యహోసువానండి ఆయన ఒక సైన్యాధిపతి సామాన్యమైన వ్యక్తి కాదైనా ఆయన సైన్యాధిపతేనా అంటే ఆయన ఎంత అగ్రస్థానంలో నిలబడ్డాడంటే ఆయన మోసే గారు కనాన భూభాగాన్ని వేగులు చూడడానికి ఇదిగో ఇస్రాయేలీలు పెద్దలందరిలో ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకోమన్నప్పుడు ఒక్కొక్క గోత్రంలో వచ్చిన వ్యక్తిలో ఎఫ్రాయిము గోత్రానికి ఎన్నిక కాబడిన వ్యక్తి రిహోసువా ఈయన సామాన్యమైన వ్యక్తి అయితే కాదైనా ఆయన అనుకోవచ్చు నేను ఇస్రాయేలీల వంశంలోనే అగ్రస్థాయిలో నిలబడిన వ్యక్తి నేనేంటి నమ్మకంగా పరిచర్య చేయడం ఏంటి నేనేంటి ఇలాంటి పనులు నేను ఏంటి సైన్యాన్ని నేను నడిపించడం ఏంటి నేను జనాంగాన్ని నడిపించడం ఏంటి నాకేం తక్కువ నేను బ్రతకలేనా అని అనుకోవాలి కదా నేను దేవుని కొరకు ఆలోచించడం ఏంటి ఇస్రాయేలీలు అందరూ పాపం చేస్తున్నప్పుడు దేవుడికి క్షమిస్తున్నాడు నేను పాపం చేస్తే దేవుడికి క్షమించడా అని ఆయన పాపం చేయొచ్చు కానీ చేశాడా చేయలా ఏ మచ్చ తన జీవితంలో కనబడకుండా జీవించాడండి అలా నమ్మకంగా మోసే ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అది మోసే పని అనుకులా దేవుని పని అనుకున్న నమ్మకంగా చేశాడు ఆయన మనం ఇంకా మన గురించి మనం మాట్లాడుకుంటే సిగ్గు ఉండదు మన జీవితాల్లో మోసే గారు చెప్పిన పని చేస్తూనే దేవునితో చాలా మమేకంగా చాలా దగ్గర అయిపోయాడండి ఆయనకి ఎంత దగ్గర అంటే మోసే పలకలు తీసుకొచ్చేసరికి కింద భూభాగంలో ఉన్న కింద ఉన్న జనులందరూ ఏం చేశారు దూడను చేసుకుని దోడను పూజిస్తున్నారట ఇదిగో మమ్మల్ని రక్షించింది ఎవరో తెలుసా ఈ దూడ మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించి ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఏ దేవుడో తెలుసా ఈ దూడ ఈ జంతువు అని జంతువును పూజిస్తున్నారండి ఈ పశువులందరూ కలిసి అదే అదే జనాంగంలో ఉన్నవాడే కదా ఏహో శివ తను పూజిస్తే దేవుడైనా తప్పు పడతాడా ఎస్రాయేలీలందరికీ ఏ తీర్పు అయితే జరిగిందో యహోశివక్ కూడా అదే తీర్పు జరుగుద్ది కానీ చేశాడా చేయలా తెలియక పాపం మోసేది అంటున్నాడు ఇదిగో యుద్ధం జరిగిపోతుంది పాలెంలో యుద్ధ ధ్వని వినబడుతుంది అంటే మోసేకి అప్పటికే తెలిసాడు మహానాయుడికి అది యుద్ధ ధ్వని కాదది అపజయధ్వనిది అది జయధ్వని కాదది అపజయధ్వని ప్రజలందరూ దేవునికి విరోధంగా మారిపోయిన గడేలని మోసేకి అర్థమైనప్పుడు కోపంతో కిందకొచ్చాడండి తెలియక చేశాడో తెలియజేశాడో తెలియదు కానీ ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ రాతి పలకల్ని ఆ విగ్రహాన్ని ఆ రాతి పలకల్ని ఎప్పుడైతే కింద పడేసి కొట్టాడో అవన్నీ నాశనం అయిపోయి దేవు నాజ్లన్నీ చిరిగిపోయి చిరిగిపోయిన తర్వాత దేవుడు కోపడ్డాడు మోసేది అంటాడు మోసే నువ్వు పక్క తప్పుకు వీళ్ళందరినీ నాశనం చేసేస్తానంటే మోసే మాత్రం వినకడకుండా ఓకే ఒకే మాట అంటాడు ఇదిగో నువ్వు వీళ్ళని నాశనం చేసావంటే అప్పకీర్తి వచ్చేది నాకు కది ప్రభు నీకే నువ్వు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కోబులకు మాటిచ్చావు కదా ఇదిగో నీ జనాన్ని విస్తరింపజేస్తానని వారికన్నా వారిని చూసైనా వీరులే ప్రభు అని దేవుడు వేడు దేవుని వేడుకుంటాడు మోసే ఆ మోసే చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఇస్రాయేలీలో ఎవరైతే పాపం చేసారో వారందరినీ సంహరించినా సరే మోస యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా మిగిలిన వాళ్ళందరి మీద నుండి ఆ తెగుని తప్పిస్తాడు అలా తప్పించిన తర్వాత దేవుడు అంటాడు ఒక మాట ఏమని ఇదిగో నేనై మీతోటి నేను రాలేనేక మీరు ప్రయాణం వెళ్ళిపోండి మీరు ప్రయాణమై వెళ్ళిపోండానికి కానీ మోసే బాధపడుతుంటాడు అంటాడు నువ్వు రాకపోతే మేము వెళ్ళాం ప్రభు అంటే మీ ఎదుర్కొంటే నేను ఒక దూతను పంపిస్తాను అంటాడు అయితే మాకు ఏంటి రుజువు అంటే ఇదిగో మేఘం దిగుతుంది మీరు మీరు వెళ్ళాలి మేఘం ఎప్పుడైతే ఆగిపోయిందో మీరు నిలిచి ఉండాలి అంటారు ఈ సూచన అంతా వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన మన అక్కడ జరుగుతుంటది ఆ అధ్యయంలో ఆ సూచన వచ్చిన తర్వాత ఇస్రాయేలీ ప్రయాణం చేయడానికి ముందుగా వెళ్తున్నప్పుడు మోస ఆ గుడారాన్ని తెచ్చి పాలెంలో పెట్టిన తర్వాత ప్రతి రోజు ఎవడైతే పాపం చేస్తాడో ఆ పాపం చేసిన వ్యక్తిని ఆ గుడారం వెలుపల దగ్గరికి తీసుకొచ్చి ఆ పాపాన్ని ఒప్పుకోలు జరిగించేవారు అలా జరిగిస్తూ ఉన్నదప్పుడు మోస కూడా ప్రతిరోజు వెళ్తూ వచ్చేవాడట అలా వెళ్తూ వచ్చేటప్పుడు మోసే వెళ్తున్నప్పుడు పాలెంలో ఉన్న జనులందరూ తమ వాకిట గుమ్మాలకు వచ్చి మోసే వెనకతో చూస్తూ వెళ్ళే చూస్తూ ఉండేవారట మోసే వెళ్తున్నప్పుడు మేఘం వచ్చేదట ఆ మేఘం వచ్చినప్పుడు ఆ శబ్దం వినబడుతున్నప్పుడు ప్రజలు తట్టుకోలేకపోయేవారు ఆ వింతను చూడలేకపోయేవారు ఎంత వింత అంటే మోసే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మోసే వచ్చిన సమయానికి మేఘం దిగిపోయి మేఘం వెనక నుండి దేవుడు మాట్లాడేవాడట అలా మాట్లాడుతూ ఉంటే ఇస్రాయలీలు అందరూ చూస్తారు మరలా మోసి వచ్చేంతవరకు అలా ఎదురు చూస్తూనే ఉంటారు అలా మోసి వచ్చిన తర్వాత విచిత్రమైన మాట అంటే తెలుసా మోసే గుడారం నుండి బయటకు వస్తాడు తప్ప అదే గుడారంలో ఉండిపోతాడు ఆయన చూద్దామా సంఖ్యాకాండం సంఖ్యాకాండం ముప్పై మూడు అధ్యయ క్షమించండి నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యయం నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం నుంచి జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు పదవచ్చిన నుంచి ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారముందు నమస్కారం మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు ఎహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడైన ఏహో యవనస్తుడు గురారంలో నుండి వెలుపలికి రాలేదు దేవునితో మాట్లాడుతున్న మోసే దేవునితో మాట్లాడి చాలించిన తర్వాత గుడారం నుండి బయటకు వచ్చినా సరే యహోశువా అదే గుడారంలో నిలిచిపోయాడంటే అక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో నిత్యము గడపాలని ఆసక్తి కలిగిన వాడు యహోశువా మోసే మాట్లాడి ముగించుకుని తన పనులు ముగించుకుని గుడారం బయటకు వచ్చేసాడట యహోశ అదే గుడారాల నుండి కనిపెట్టి చూస్తున్నాడట దేవునితో ఎలా సహవాసం చేయాలి ఎలా ఆయన ఎందు ఆనందించాలని మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతామా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడడం కానీ మనం ఏం చేస్తామో తెలుసా దేవుని దగ్గరికి ఆశీర్వాదాల కోసం వచ్చేవారు చాలా మంది ఉంటారు దేవుణ్ణి ఎలా అనుభవించాలో తెలియదు కానీ మనకి దేవుడి నుండి ఏం పొందుకోవాలని ఎదురు చూసేవారు ఎక్కువ మన దగ్గర ఇది దేవునికి నచ్చదట మోసె ముగించుకొని వచ్చిన తర్వాత కూడా దేవునితో అలా పరవశించి అదే సన్నిధిలో ఆ గుడారంలో దేవుని మహిమ దిగుట చూస్తూ అలా ఉండిపోయాడట మోసేతో పాటుగా ఉపవాసం ఉండి దేవునితోనే అలా సహవాసం చేసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడిపిన వ్యక్తి గుడారంలో కూడా అలానే మౌనంగా ఉండిపోతున్నాడట దేవునితో మాట్లాడుకుంటూ ఇలాంటి జీవితాలు మన దగ్గర ఉన్నాయంటే మన దగ్గర ఎలాంటివి ఏం కనబడవు మన సమయాన్ని దేవునికి ఇవ్వాలన్న ఆలోచనే మనకు ఉండదు దిన దినము దిన దినము దేవుని కొరకు రగిలిపోతూ అదే సన్నిధిలో గడిపేస్తున్నాడు అండి ఏ శుభ ఇంతేనా అంటే ఆయన జీవితంలో మరుపురాని సంఘటన ఏంటో తెలుసా ఒకనాడు మోసే గారు కణాన భూభాగాన్ని వేగులు చూడడానికి పంపించిన పన్నెండు మందిలో ఒకడైతే పన్నెండు మంది వేగు చూడడానికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత సుమారు నలభై రోజులు ఆ ప్రదేశం అంతటా సంచరించి ఆ సమాచారాన్ని అంత పట్టుకొచ్చి ఇస్రాయిల్ ముందు పెడతారు మిగిలిన పది మంది మాట్లాడుతుంటారు ఏమని అది బాగానే ఉంది అంత బాగుంది పాలిథిన్లు ప్రవహించే దేశమే అది దానికి సస్యశ్యామలమైన వాతావరణం కలిగి ఉంది మనం అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది వాతావరణం ఇలాంటి వాతావరణం మేము ఎప్పుడూ చూడలేదని దానికోసం చాలా గొప్పగా మాట్లాడారు అక్కడ నుండి ద్రాక్ష గల కూడా మోసుకుని వచ్చారట ఇవన్నీ తెచ్చిన తర్వాత వారిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ఇదంతా బాగానే ఉంది మోసే ఇదంతా బాగానే ఉంది కానీ జరిగిన అక్కడ జరుగుతున్న ఘోరాలు ఏంటో తెలుసా అక్కడ అమాలేకీలు ఉన్నారు కణానీలు ఉన్నారు పెరుజీలు ఉన్నారు ఇదిగో అన్ని జాతులకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ అనాకు సంబంధులైన దేహదారుఢ్యం కలిగిన అక్కడ బలత్కారులు కూడా అక్కడ నిండిపోయి ఉన్నారు అక్కడ వారి ముందు మేము ఎలా ఉన్నామో తెలిసేది మిడతల్లో ఉన్నాం మోసే అక్కడ వెళ్ళకపోవడం మంచిదేమో మనం ఎక్కడే ఉండి మనం ఇలానే ఉండి ఎక్కడ జీవిస్తే మనకి వాతావరణం బాగానే ఉంది కదా ఎక్కడే జీవించేద్దాం అనుకున్నారు ఏంటో వారిని చూసి భయపడిపోయారు భయపడిపోయి వారు అన్నారు వారి వారు మన మీద చాలా బలవంతులు మోసే మనం వెళ్ళనవసరం లేదు మనం అక్కడికి వెళ్ళే పని లేదు అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా మన అందరినీ చంపేస్తారు వారు చూడడానికి ఆకారంలో నర రూప రాక్షసులు రాక్షసుల్లా కనబడుతున్నారు వారు మన మీద చాలా బలవంతులని వారి విశ్వాసాన్ని కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు వెంటనే మాట్లాడతాడు మాట్లాడతాడేమని మీరు ఎలా మాట్లాడ వెళ్ళారా ఇదిగో మనం చూసాం కదా మనం దాన్ని స్వతంత్రించుకోగలం మనం వెళ్ళగలం మనం జయించగలం అని కాలేపు మాట్లాడతారు తప్ప యహోశువా నోరెత్తడ సందర్భంలో అర్థం కావాలి ఆయన యొక్క లక్షణాలు మనందరికీ మనకు ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు కదా మనకి ఎప్పుడు మాట్లాడాలో తెలియదు ఎప్పుడు మాట్లాడకూడదో తెలియదు ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో అసలుకే తెలియదు యహోసు యొక్క ప్రవర్తన జీవితం మనలోనికి వస్తే ఏ విషయానికి ఎలా స్పందించాలో మనకు అర్థమవుద్ది ఆ జరుగుతున్న సందర్భంలో కాలేబు మాట్లాడిన తర్వాత ఇస్రాయేలీలు అందరూ ఇది కాదు కూడదు అనేసరికి ఇక మనం వేరొక వేరొక నాయకుడిని నియమించుకుని మనం మరలా ఈ గుప్తుకి వెళ్ళిపోద్దాం ఈ ఉంటే బెటర్ అనుకుని వేరొక నాయకుని నియమించడానికి సిద్ధపడిపోతూ యహో మీద సనుగుకునేసరికి వెంటనే ఒక గంభీరమైన కార్యక్రమం జరుగుతుంటుంది అక్కడ అలా ఎప్పుడైతే ఏహో శోవాన్ని కాదనుకుని క్షమించండి ఎప్పుడైతే ఈ మార్గాన్ని కాదనుకుని వేరొక నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నారో వెంటనే మోసే ఆహారోణులు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు ఎంత విచిత్రమైనదంటే అప్పటి వరకు మాట్లాడని యహోశుభ ఎప్పుడైతే దైవజనుడిగా పేరుగాంచిన మోసే ఆహారోణులు ఎప్పుడైతే సమాజ సంఘం ముందు ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే చావడానికి కూడా సిద్ధపడిపోయాడు యహోశుభ దైవజనులుగా పేరుగాంచిన వారు దేవునికి ప్రతినిధులుగా ఈ లోకంలో దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ సేవకులు ఎప్పుడైతే ఎందుకు పనికిరాని జనాంగం ముందు దిగిపోయి సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఏ హోసవా చేసిన పని ఏంటంటే బట్టలు జింపేసుకున్నాడట ఆయన బట్టలు జింపేసుకున్న ఆయన అన్న మాట ఏంటో తెలుసా మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా ఇది దేవునికి విరుద్ధమైన కార్యం ఇది అక్కడ ఏం మాట ఉంటుందో తెలుసా అప్పుడు ఏవో శోహా స్పందించినట్టు ఉంటుంది అప్పుడు సంఖ్యాకాండం చూద్దాం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యయం ముగించుకుందాం త్వరగా సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యయం మొదటి రోజు నుంచి సందర్భం జరుగుద్ది మనకు నాలుగోచుల నుంచి వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదని ఒకనితో ఒకటి చెప్పుకొనగా మోసే అహరుణులు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి అక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ తెలుసు వేరొక నాయకుని నియమించుకుని అంటే దేవుణ్ణి కాదనుకుని ఈ ఇస్రాయేలీలైన ఈ జనాంగం భ్రష్ట జనాంగం ఏం చేసిందంటే దేవుడు నియమించిన సేవకులు కాదని వేరొక నాయకుని నియమించుకుంటాననేసరికి ఆ సేవకుడు వేస్తున్న సాష్టాంగ నమస్కారం చూడలేక పట్టలేక యహో చేస్తున్న కార్యం ఏంటో తెలుసా అప్పుడు ఎప్పుడు దేవుని సేవకులు సాష్టాంగ నమస్కారం చేసి పనికిరాని సమాజం ముందు దేవుని దేవుని నమ్మిన పిల్లలు దిగిపోయిన తర్వాత స్పందిస్తున్నాడు ఆయన అప్పుడు దేశమును సంచరించి చూసిన చూచిన వారిలో నుండి నూను కుమారుడకు యహోశవయున్నే కుమారుడకు కాలేబును బట్టలు చింపుకుని ఇస్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవ మన ఎందు ఆనందించిన ఏడలా అని అక్కడ నుండి మరలా యహోశ మాట్లాడడం ప్రారంభిస్తాడు ఇదిగో దేవుని సేవకులే మీ ముందు శాస్త్రాంగ నమస్కారం చేసేలా మీ బ్రతుకులు దిగజారిపోయాయి కదా ఇదిగో నేను అంటాను ఆ దేశం చాలా మంచిది ఆ దేశం ఎంత మంచిదంటే అది పాలు తెలు ప్రవహించే అని మీరు అనుకున్నారేమో అక్కడ బలత్కారులు చూసారు కదా వారికన్నా బలవంతుడు కదా నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడైతే బట్టలు చింపుకున్నారో వారు అనుకున్నది ఏంటో తెలుసా ఎలా అయినా ఏహోశువాన్ని కాలేబుని చంపేళ్లి రాలిచ్చుకొట్టాను చావు కూడా వారిని చంపేస్తారని ఏహోశువాగ తెలుసు నన్ను ఎలా అయినా ఈ రోజు కానీ వారిని ఎదురు సమాధానం చెప్పానంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తారని తెలిసే వారి ముందు లేచి బట్టలు చింపుకొని ధైర్యంగా ప్రకటిస్తున్నాడండి ఇదిగో నేను ఏ మాత్రం తగ్గేది లేదు నేను చెప్పాల్సింది చెబుతున్నా మీరు చేసేది చాలా తప్పు ఇదిగో దేవుని సేవకులను ఎలా గౌరవించాలో మీకు అర్థం కావట్లేదు కదా దేవుడిని మీ ముందు చిన్న చూపు చూస్తున్నారు కదా దేవునికి ప్రతినిధులుగా ఉన్నవారిని మన దగ్గర లేవా ఇవి మన ఇష్టం వచ్చినట్టు తోళనాడిన తోలనుడి మాట్లాడేసిన సందర్భాలు ఎన్నో లేవు కదా మన ఎన్నో ఉన్నాయి కదా మన జీవితాల్లో ఉన్నాయి కానీ ఏహో సువాది పట్టలేకపోతున్నాడు వారు చంపేస్తారు అని తెలిసినా సరే చావుకి ఎదిరి నిలబడిపోతే జరిగిన విచిత్రం ఏంటో తెలుసా ఏహో శుభాన్ని ప్రజలు చంప చంపబోతుంటే దేవుడు దిగిపోయాడు అక్కడ యహోశువ భక్తికి యహోశువ చూపిన ఆ ధైర్యానికి దేవుడు మెచ్చుకుని యహోశువాన్ని చంపడానికి రాళ్ళు రువుతుంటేనట దేవుని మహిమ దిగిపోయిందట మోసే కొరకు యహోశువ బట్టలు జింపుకుంటే యహోసువ మరణాన్ని చూడలేక దేవుడు దిగిపోయాడు ఆ రోజు చూడండి ఆ మాట పదకొండవచ్చును పదవచ్చును ప్రత్యక్ష గుడారంలో యహోవ మహిమ ఇస్రాయేలీలకందరికీ కనబడిన తొమ్మిదవచును మెట్టుకు మీరు ఏహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు అనేసరికి వారికి భయపడకరు అనేసరికి ఆ సర్వ సమాజం అంతా వారిని రాళ్లతో చావగొట్టాలనుకుందట వారిని ఎప్పుడైతే రాళ్లతో చావగొట్టాలని రాళ్ళు పైకెత్తారో దేవుడే కలగజేసుకున్నాడంట వారి జీవితంలో ఒక భక్తుని జీవితం ఒక భక్తుని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి ఎప్పుడైతే రాళ్ళెత్తారో గుడారంలో దేవుని మహిమ దిగిపోయిందట దేవుడే ఒక మనిషి కొరకు దిగిపోయాడంటే ఏంటండి ఆయన జీవితం దేవునికి నచ్చేది ఏంటి యహోశివా జీవితంలో దేవునికి నచ్చిన పాత్ర ఏంటి ఆయన క్రియలా క్రియలే ఆయన మీద ఆధారపడి చేసిన క్రియలు కాదు అవి మనకు తెలుసు కదా ఆయన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా సుమారుగా మన మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని మనం చదువుకున్నాం యహోశుభ కూడా నదుల్ని పాయలు చేశాడు మోసే అద్భుతాలు చేశాడని చదువుకున్నాం యహోశుభ కూడా ఎరుకు గోడలను పగలగొట్టాడైనా బహిరంగ ప్రార్థన తప్పని చెప్పుకుంటాం కదా దేవుని గొప్పతనాన్ని తెలియజేయడానికి యహోశుభ గొంతెత్తి అసూర్యులతో యుద్ధం చేస్తున్నప్పుడు బహిరంగంగా ప్రార్థన చేశాడు ప్రజలందరికీ ఏమని దేవుని గొప్పతనాన్ని ప్రజలకు ప్రకటించడానికి బహిరంగంగా ప్రార్థన చేయడం తప్పు కాదు అది ఇదిగో సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలిచిపో అని ఎప్పుడైతే సూర్య చంద్రులకి ఆజ్ఞ ఇచ్చాడో వారంతా దేవుని మాటకి కట్టుబడి ఏవైతే సృష్టి కార్యాలు ఉన్నావో సృష్టి స్తంభించిపోయిందట ఆయన ప్రార్థనకి మోసే కాదు యహో శువ్వ కూడా ప్రార్థనపరుడు మోసే కాదు యహో శువ కూడా నాయకుడే ఎంత గొప్పవాడు తెలుసా మోసే తప్పు చేసిన తర్వాత మెరీబ జలముల యద్ధ ఇస్రాయేళ్ళతో కాని మాట పలికిన తర్వాత దేవునికి విరోధమైన కార్యం చేసిన తర్వాత మోసే అన్న మోసే అన్నాడు దేవుడు ఇదిగో నువ్వు కన్నాను భూభాగానికి చేరుకో నువ్వు పక్కకు సైడ్ అయిపో వేరొక నాయకుని నియమించి అంటాడు మోసే అంటాడు ప్రభు ఆ నాయకులు లేని జనాంగం ఏమైపోతుందో నాకు తెలియదు మరి నువ్వే నాయకుని నియమించి అంటాడు అక్కడ మోసేలో కనబడుతుంది ఏంటో తెలుసా బంధు ప్రీతి కాదు అక్కడ మోసేతోనే ఉన్నాడు యోశువా వెంటనే అనాలి ఇదిగో నా తర్వాత నమ్మకమైన పరిచారకుడు యహోశువాని దేవునితో చెప్పాలి చెప్పాడా చెప్పడు ఏమంటారు తెలుసా ప్రభువా నాయకుడు లేని జనాంగం చెదిరిపోతుంది నువ్వే నాయకుని నియమించని దేవునికి అప్పగించేస్తాడండి మోసేని యహోశుభవాన్ని వెంట పెట్టుకున్న మోసే యహోశవాన్ని నిలబెట్టి ప్రభువా చాలా భక్తుకుంటాడు చాలా ప్రార్థన పరుడు ఎన్నో విషయాల్లో నమ్మకమైన వాడని ఎప్పుడు ఎంకరేజ్ చేయాల ఎప్పుడు వెంటే తిప్పుకున్నాడు తప్ప ఇదిగో నీ కొరకు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రభువా ఇదిగో చెడిపోయిన జనాంగం మధ్య బ్రతకాడు ప్రభావ నిష్ఠగా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు ప్రభావ మన నమ్మకమైన పరిచారకుడిగా నమ్మకమైన నాయకుడిగా ఎవరన్నా కనబడుతున్నారంటే నేనంటాను ప్రభా ఇదిగో ఏ హోషం అని అని అన్నాడా మోసా మోసే లేదు ఇదిగో ప్రభు నీకే అప్పగిస్తున్నా ఒక నాయకుని ఎన్నుకోసరికి ఎన్నుకునే ఎన్నుకో ప్రభువా అనేసరికి దేవుని దృష్టిలో నీతిగా కనబడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా ఏహో శివ మోసే చెప్పలే ఇదిగో నాతో తిరుగుతున్నాడు ప్రభు అని మన బోధ ఇంకా మనం చెప్పనవసరం లేదు మనకి ఎవరి ఇష్టమైతే వారిని ఎక్కించుకుంటాం మనకి ఎవరి దగ్గర అయితే వారిని ఎక్కించుకుంటాం మనకెవరు నచ్చితే వారి చేత చెప్పించుకుంటాం వారికే పనులు అప్పగిస్తాం ఇది దేవునికి నచ్చని గారిమది మోసను చూసి మనకు బుద్ధి రావాలి ఈరోజు చాలా మంది మనకు కనబడుతున్నారు కదా సమాజంలో మనకి ఎవరైతే ఇష్టం ఉందో వారి చేతే మాట్లాడించడం మనకి ఎవరైతే నచ్చుతారో వారికే పనులు అప్పగించడం వారి దగ్గర ఏమీ లేకపోయినా సరే వారిని ప్రోత్సహించడం ఇది దేవునికి అస్సలు నచ్చదు అది అది మోసేని బట్టి మనకు అర్థమవుద్ది ఒకవేళ మోసే నిలబెట్టుకోవాలంటే మోసే అన్న కొడుకులు లేరా మోసే కొడుకులు లేరా మోసేకి బంధువులు లేరా ఉన్నారు ఇవేమీ మోసే కనబడలేదట ప్రభువా నీకేప చెప్తున్నాననేసరికి వెంటనే దేవుడు అన్నమాట ఇదిగో ఏహో శువాకి పట్టాభిషేకం చెయ్యి ఏహో శువాని అభిషేకించు ఎవడైనా ఈ తరంలో నాకు నీతి కనబడుతున్నాడంటే మోసే నీ తర్వాత ఏహో సువానే లక్షల క లక్షల జనాంగం మధ్య ఒకే ఒక్కడు కనబడుతున్నాడంట ఏహో శుభా నాయకుడిగా నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఏహో సువా మాత్రమే కనబడుతున్నాడట మరి మిగిలిన వారంతా ఏదో అలా బ్రతుకుతున్నారంటే మిగిలిన వారు కూడా భక్తులే మిగిలిన వాళ్ళు కూడా విశ్వాసులే మిగిలిన వాళ్ళు కూడా సంఘంలో కార్యక్రమాలు చేసేవారే కానీ ఎవ్వరు దేవుని అను దృష్టిలో లేరట ఒకే ఒక్కడు కనబడుతున్నాడట ఆయనే శుభ దేవుని కను దృష్టిలోనే పడేంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే దేవునికి నచ్చేంత భక్తిని కనపరుస్తున్నాడంటే ఆయన ఎంత నిష్ట కలిగి జీవించాడో మనకు అర్థం కావాలి ఈరోజు మనం ఎందుకు దేవునికి నచ్చట్లా మనమెందుకు అయిన కార్యాల్లో మనం నిమగ్నమై ఉండలేకపోతున్నాం మనల్ని ఎందుకు దేవుడు వాడుకుంటలేదంటే కారణం అదే మనం దేవునికి నచ్చట్లేదు మనం దేవునికి నచ్చితే ఏహో శుభ అత్తడుగు నుండిపోయిన ఏహో ఎలా అయితే పైకి రప్పించాడో మనల్ని అందరినీ కూడా అలానే దేవుడు ఎన్నుకుంటాడు మోసే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సరైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏహో నువ్వు నువ్వెవరిని ఆలోచించుకుని వెంటనే ఇస్రాయలే సమాజం ఎదుట నువ్వు పట్టాభిషేకం చేయి వెళ్ళి తైలాభిషేకం చేసి వారందరికీ ప్రకటించు నా తర్వాత నాయకుడు ఎవరన్నా అన్నారంటే అది ఏహో శుభాని ఏహో శుభా జీవితంలో మన జీవితంలో ఒకటి ఉంటే ఒకటి కనబడదు కానీ ఏహో శుభ జీవితంలో ప్రతీది కొట్టచ్చినట్టు అయిన జీవితంలో అన్నీ కనబడతాయి మనకు పాటలు పాడడం వస్తే ప్రార్థన చేయడం రాదు ప్రార్థన బాగా చేస్తే బైబిల్ చదవం బైబిల్ బాగా చదివితే ప్రసంగాలు చేయడానికి మనం నిలబడలేం ప్రసంగాలు బాగా చేస్తే భక్తి జీవితం ఉండదు భక్తి జీవితం ఉంటే మనం భూమి మీద ఉండవు మనం నిలబడం ఏ విధంగా చూసినా సరే మనం దేవునికి నచ్చట్లేదంటే మనలో దేవునికి నచ్చే క్వాలిటీస్ ఏవి లేవు కానీ మనం అందరం చెప్పుకునేది భక్తికి నేను క్రైస్తవు ఉండండి నేను భక్తు అని ఇది దేవునికి నచ్చుద్దా నచ్చదు యహోశువా జీవితంలో ప్రార్థన ఉంది యహోశుభ జీవితంలో ఆయన కొరకు చేయడంలో ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించిన వ్యక్తి యహోశువా ఆయన ప్రార్థనా పరుడే కాదు ఆయన ప్రసంగాలు కూడా చేసిన దాఖలాలు మనకు బైబిల్లో కనబడతాయి ఆయన ప్రసంగాలు చేయడమే కాదు తన బ్రతుకులు మాదిరిని కనబరిచిన వాడు యహోశుభ తన బ్రతుకులో మాదిరిని కనపరిచిన వాడే కాదు సహోదరులు పడిపోతుంటే రూబేనీలు యువార్థానికి యువతలా నిలిచిపోయి ఉన్నప్పుడు సహోదరులందరికీ మీరు తోడుండాలని హెచ్చరించి రూబేణీలందరినీ మరలా యువర్ధాన్ని దాటించి యుద్ధానికి సిద్ధం చేసిన వాడు యహోశవా ప్రతి క్వాలిటీస్ దేవునికి నచ్చాయి కాబట్టి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నాడు నాయుడికి నాయకుడికి ఉండాల్సిన లక్షణం ప్రతి ఒక్కటి యహోశవాలో కొట్టొచ్చినట్టు మనకు కనబడతది ఎవడైతే అధ్యక్ష పదంను ఆశించడానికి ఏ క్వాలిటీస్ అయితే కావాలో అవన్నీ ఏహో శువలో కనబడతాయి ఏహోశువా పాత నిబంధన భక్తుడైనా కొత్త నిబంధన విలువలు కలిగిన వ్యక్తి అయినా ప్రార్థనా పరుడని చెప్పుకోవడానికి బహిరంగంగా ప్రార్థన చేశాడు సూర్యచంద్రని అప్పేశాడు బహిరంగంగా ప్రార్థన చేశాడు దేవుని కుమారు పెట్టాడు యార్ధనదులు పాయలు చేశాడు బహిరంగంగా ప్రార్థన చేశాడు దేవునితో మాట్లాడాడు ముఖాముఖిగా మరలా ఏరుక వాళ్ళను పగల కొట్టాడు తెలుసా నమ్మకమైన పరిచారకుడిగా దేవునింటి మీద యాజకుడిగా ఉన్న మోసేయే కణానికి నడిపించలేకపోయాడు నమ్మకంగా బ్రతికిన ఏ శుభ ఒక యవ్వనస్తుడు కణాను భూభాగానికి నడిపించాడు అదండి విశ్వాసము భక్తి అంటే దేవునికి నచ్చాలి కానీ మనం ఎక్కడున్న దేవుడు తీసుకొస్తాడు మనం అందరం భక్తులు మనం చెప్పుకుంటాం తప్ప మనల్ని ఎందుకు దేవుడు వాడుకోవట్లేదు అంటే కారణాలు ఇవే మనం దేవునికి నచ్చట్లా దేవునికి ఎందుకు నచ్చట్లేదు అంటే మనలో ఉన్న మనం చంపుకోవట్లా మనల్ని మనం ఎప్పుడైతే చంపుకుంటామో దేవుడు మనల్ని బ్రతికించడం మొదలు పెడతాడు మనం ఎప్పుడైతే మన ఊహలన్నిటినీ మన ఆశలు చంపుకుంటామో దేవుని యొక్క ఆశలన్నీ మన జీవితంలో జరగడం నెరవేరుతుంటాయి ప్రారంభమవుతూ ఉంటుంది ఇదేనా అంటే ఆయన వాక్యాన్ని ప్రకటించాడు చివరిగా ఆయన జీవితంలో సవాలు చేసి చచ్చిపోయాడండి ఆయన ఆయన జీవితం ఎలాంటిదో తెలుసా యహోశువా అన్న పేరుకి యహోవా ఏ రక్షణ అన్న అర్థమైతే ఏసుక్రీస్తు అన్న పేరు కూడా అదే అర్థం యహోవా మనకు తోడు ఏసుక్రీస్తులు ఏవైతే లక్షణాలు కనబడతాయో అదే లక్షణాలన్నీ మనకు యేసుక్రీస్తు వారిలో కనబడిన లక్షణాలు యహోశువా జీవితంలో మనకు కనబడతాయి చెడిపోయిన సమాజం మధ్య యేసుక్రీస్తు వారు జీవించారు కానీ పాపన్న మాత్రం అంటించుకోలేదట ఆయన పాపులతోనే సహవాసం చేశాడు పాపులతోనే భోజనం చేశాడు పాపులతోనే తిరిగాడు పాపుల్ని వెంట పెట్టుకుని జీవితాన్ని కొనసాగించాడు కానీ పాపం అనేది ఆయన జీవితంలోనికి రానివ్వలేదు ఆ మహనీయుడు అలానే ఏ కూడా పాప సమాజంలోనే జీవించాడు పాపులతోనే కూర్చున్నాడు పాపుల్నే ఆయన నడిపించాడు కానీ పాపన్న తన జీవితంలోనికి చొప్పించుకోలే పరమ కణానికి నడిపించే దేశు వారైతే భూలోకంలో భూభాగానికి చేర్చింది కాలే కాలే భూ ఏహో శువా శుభాలు వారి యొక్క లక్షణాలు ప్రతి ఒక్కటి కనబడుతుందండి విచిత్రం ఏంటో తెలుసా తన యొక్క జీవిత విధానమే తన భూభాగానికి నడిపించింది ఎప్పుడైతే ఇస్రాయేలీకి వాగ్దానం చేశాడో మీ అందరికీ భూభాగాన్ని తన కణానుభూభాగాని వాగ్దానం చేయబడిన ఇస్రాయేలీల సమాజం అంతా అరణ్యంలో చచ్చిపోయింది తన ఏ హోశ మాత్రం ఆ కణాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నాడు కేవలం దానికి కారణం ఆయన జీవిత విధానమే దేవునికి నొప్పించే కార్యాలు ఏ కార్యాలను తన చే తన కలగజేసుకోలేదండి అదే దేవునికి నచ్చింది ఎక్కడా నేను భక్తుడు తనకు తానగా ఎక్కడ ప్రకటన చేసుకోలే మీరు బైబుల్ అంతా చదవండి ఏహో శుభా యొక్క జీవితాన్ని మీరు పదే పదే చదవండి ఎక్కడా నేనున్నాను నేనున్నాను నేను 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 దేవునికి నచ్చుతున్నాను అన్న మాట ఎక్కడా కనబడదు అక్కడక్కడ మనకి కొంతమంది భక్తుల్లో అయినా ఆహం కనబడుతుంది కానీ ఏహో శుభ జీవితంలో మనకు కనబడదని ఏహో శుభా కన్నా గొప్పవాళ్ళు వేసుక్రీస్తు పెడతాయి ఏహో శుభాలో కొద్ది కొద్దిగా లోపాలు కనబడతాయి పొరపాటు పడిన సందర్భాలు కొంతమంది వ్యక్తులతో సంధి చేసుకుంటాడు కదా ఆయన గిబియోని ఏలితో ఆ విషయాల్లో కానీ కొన్ని శబ్దమైన వాటి విషయాల్లో కానీ ఈ పొరపాటు పడతాడు కదా యుద్ధం జరుగుతుందని మోసతో చెప్పే విషయాలు ఇలాంటి విషయాల్లో అయినా యహోశువా అన్న పొరపాటు పడ్డాడు కానీ మహనీయుడు ఏస్రీస్తువుడు ఏ విషయంలోనూ ఆయన జీవితంలో పొరపాటు కాదు కదా పాపమేని కామల దూరం జరిగిపోయేది ఆయన జీవిత విధానం ఎలా అవుతుందో యహోశువా జీవితం కూడా అలానే కనబడింది దేవునికి పాత నిబంధనలు బ్రతికిన క్రొత్త నిబంధన విలువలన్నీ చొప్పించుకొని ఇదిగో నేను క్రొత్త నిబంధన భక్తుడని ఈరోజు క్రొత్త నిబంధనని ఆయన కొలమానం చేసి స్కానింగ్లో నిలబెడితే ఆయన కనబడేది దేవుని దృష్టికి నీతిమంతుడు భక్తుడు చివరిగా ఆయన చేసింది ఏంటో తెలుసా ఆయన సవాలు చేసి చచ్చిపోయాడండి ఆయన ఆయన జీవితంలో వృద్ధాప్యంలో మరణించాడు ఇదిగో చివరగా నేను భూభాగానికి నడిపించాను కదా నేను నమ్మకంగా బ్రతికా నేను ఎంత నమ్మకంగా బ్రతకానంటే మోసే దగ్గర పరిచారకుండా నేను పని దేవునికి జత పని వాడినని క్రొత్త నిబంధనలు విలువ కలిగి జీవించా లేదు లేదు దేవునికి జత పని కాదు దేవుని పనిలో ఒక సహకారిగా నన్ను జీవించానని నమ్మకంగా సేవ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇస్రాయిలు తప్పు చేస్తే ప్రతిసారి గద్దించేవాడు వారికి కావలసిన అక్కర్లన్నీ తీర్చేవాడు ప్రతి ఆపదలోనూ తోడున్నాడు భక్తికి నిరవసరమైన యాకోబు పత్రికలో రాసిన మాట కట్టొచ్చినట్టుగా వారి జీవితంలో నెరవేరిందండి అసలు భక్తి అంటే ఏంటంటే బైబుల్ చెప్తుంటుంది యాకోబు పత్రిక మొదట ముగించుకుందాం ఏకపత్రిక మొదట అధ్యయం ఇరవై ఏడు వచ్చి ఓకే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంధ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకునుటయే భక్తి అసలు భక్తి అంటే ఏంటని సమాధానం మనం ప్రశ్నలు అడిగితే మన దగ్గర సమాధానం లేదు బైబిల్ ఇస్తున్న జవాబు ఏంటంటే దిక్కు లేని పిల్లల్ని ఆదరించడం ఏ హోశువాన్ని ఈ కొలమాలలోనికి తీసుకురండి నాయకుడు చనిపోయి ఏ దిక్కు లేకుండా వారి జీవితాలు ఏం చేయాలో తెలియని అగొమ్మ గోచరంలో ఉన్న ఇస్రాయేలీలకి నాయకుడిగా వివరించి దిక్కు లేని పిల్లలందరినీ ఆదరించిన ఆదుకున్న సేవకుడు యహోసువా విధవ పరామర్శించాలట విధవరాండ్రుల గురించి పట్టించుకోవాలట ఇదిగో వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించాలట ప్రతి మాట ఈహోసువా జీవితంలో కనబడుతుందండి ఎవరైతే అనగా జనాంగంగా పిలవబడుతున్న ఆ ఇస్రాయేలీలోనే మరింత దిగజారిపోయినా విధవరాండ్రు ఉంటే వారికి కూడా ఆయన చేయువతనిచ్చి ఉండాలి పెదవరాండ్రిని ఎలా పట్టించుకున్నాడో తెలుసా వేషని ఆయన వదిలిపెట్ట వదిలిపెట్టలేదండి రాహాబ్ అనే వేష్య వీరికి సహాయం చేసినందుకు ఆ వారందరినీ సంహరిస్తున్నప్పుడు రాహాబుని తన కుటుంబాన్ని అంతటిని పక్కన పెట్టండి అని తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడండి వాళ్ళని ఆదుకున్నవాడు రూబేణీలు యువర్ధాన్యవతలు ఆగిపోతుంటే ఏం చేయాలో ఏ ఏ విధంగా చేసినా మిగిలిన సైన్యంతో వారు పోరాడి గెరవలేరన్న సంగతి వారికి అర్థమైనప్పుడు వీరికి ఏ సహాయం లేదు కదా ఇలాంటి వారిని ఆదరించడానికి వీళ్ళని బరపరచాలని రూపేని కొన్ని మాటలు చెప్పి మోస యొక్క ధర్మశాస్త్రం ఉన్న ఆ మాటలను జ్ఞాపకం చేసి మరలా వారిని సాగనంపడానికి సహాయం చేసిన వ్యక్తి యోసువా ఏ మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడన్ని చెడిపోయిన ఉండి ఆయనే యోసువా ఈ మాట మనకి ఎవరి జీవితంలో కనబడతాయి అంటే ఎవరైతే మరణించారో దేవుని కొరకు బ్రతికి వారి జీవితంలోనే మనకు కనబడతాయి ఏ క్వాలిటీ చూసినా సరే ఏది పొల్లు కూడా పోకుండా మనకి ఏ హోసవ జీవితంలోనే కనబడతాయి ఆయన దేవుణ్ణి ప్రేమించడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదట దేవుని మీదకి నిందొచ్చేసరికి బట్టలు చింపుకుని ప్రాణాలకు తగ్గించి చంపేస్తారని తెలుసు కూడా బట్టలు చింపుకొని ఇస్రాయిల్ సమాజానికి ఎదురు చెప్పాడట ఏ మాత్రం ఆయన వెనుదొరకుండా యుద్ధం జరుగుతున్నప్పుడు నేనా యుద్ధం చేయడం ఆ నేనా ముందుండేది నేనా అని భయపడకుండా దేవుని మీద ఆనుకుని సేవ చేశాడండి ఆయన చివరిగా ఆయన జీవితంలో మిగిలింది ఏంటో తెలుసా ఆయన మనం ప్రతిరోజు ఇంటికడ బోర్డులు పెట్టుకుంటాం కదా ఏమని నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదు ఆ మాట వెనక ఎంత స్టోరీ జరుగుద్దో తెలుసా ఇస్రాయేల్ని కనాను భూభాగానికి నడిపించిన తర్వాత వారందరినీ కొండ దగ్గరికి తీసుకొచ్చి అందరినీ నిలబెట్టి చెప్తాడు పెద్దలందరికీ జరిగిపోయిన భవిష్యత్ అంతా జ్ఞాపకం జరిగిపోయిన ఆ పాస్ట్ని అంతా జ్ఞాపకం చేస్తాడు చరిత్రని ఇదిగో మన పూర్వీకుడు ఉన్నాడు తెలుసా అబ్రహం ఆయన విగ్రహ సంబంధమైన కుటుంబంలో పుట్టి విగ్రహాలను అమ్ముకుంటూ బ్రతికిన ఆ కుటుంబంలో నుండి దేవుడు ఎన్నుకుంటే వచ్చిన వ్యక్తి అబ్రహాం అబ్రహాంకి ఇస్సాకును దయచేశాడు ఇస్సాకి యాకో పుట్టిన తర్వాత యాకోబుకి పన్నెండు మంది కుమారులని ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తూ ఈ పన్నెండు మంది వచ్చిన వారు అంతా ఐగుప్తికి వెళ్ళి బానిసులుగా మారిపోయారు ఇస్రాయల్ జనాంగం అంతా అలాంటి బానిసత్వం నుండి విడిపించడానికి మన నాయకుడు ఉన్నాడు కదా మోసేని ఎన్నుకున్నాడు అలా మోసేని ఎన్నుకున్న తర్వాత మోసే కొద్ది కాలానికి మరణించిన తర్వాత నేను మిమ్మల్ని పరిపాలించడం మొదలుపెట్టాను కదా ఇదిగో ఈరోజు మీ అందరికీ చెప్పేది ఒకటే ఏ దేవుడైతే ఐగుప్తు నుండి విడిపించాడు ఏ దేవుడైతే అద్భుత కార్యాలు చేశాడు ఏ దేవుడైతే విగ్రహ సంబంధమైన వాటన్నిటిని కూలద్రోసి నేనే నిజ నిజదేవుని అని పనికిరాని మనకి పరిచయం అయ్యాడు ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మన దగ్గరకు వచ్చాడు ఇదిగో ఆ దేవుణ్ణి పేరట నేను మాట్లాడుతున్నా మీతో ఇవన్నీ మీ ముందు పెట్ట నిర్ణయం మీదే ఇదిగో దేవుడు దేవతలని మీరు ఏ విగ్రహ సంబంధమైన మొక్కవరో మీరు అసూరియుల దేశంలో అన్ని దేశంలో ఉన్నారు కదా మీరు మోయాబియల దేశంలో ఉన్నారు కదా అన్ని జాతులు మీ చుట్టూ ఉన్నాయి కదా ఇన్ని దేవతలు మీ ముందు ఉన్నాయి నిజదేవుడు కూడా మీ ముందు ఉన్నాడు ఇదిగో నేనైతే ఏం చేస్తానో తెలుసా మీరేమనుకున్నా పర్వాలేదు నా దేవుడినే నేను మురుకుతా ఇదిగో నేనే కాదు నా కుటుంబం కూడా దేవుని కొరకు ఆహుతి అయిపోవడానికి సిద్ధం మీ జీవితాలు మీ ఇష్టం మీకే విడిచిపెడుతున్నా ఈ దేవుని మొక్కుతారా మీ అన్ని జీవితాలని ఎలా అయితే పూజిస్తారో అలా పూజిస్తారా అన్ని జనులు ఎలా అయితే బ్రతుకుతున్నారో అలా బ్రతుకుతారా మీ ఇష్టం మీరు ఎటు పోతారో పోండి మిమ్మల్ని భూభాగానికి నడిపించే బాధ్యత నేను ఎత్తుకున్నాను కాబట్టి తీసుకొచ్చాను నిలబెట్టాను ప్రకటించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇదిగో ధైర్యంగా మరలా మీకు ప్రకటిస్తున్నాను మీరు ఇదే దేవుణ్ణి ఎంచుకుంటారో మీ ఇష్టం నేను మాత్రం నా జీవితంలో చెబుతున్నా నా బ్రతికే చెప్తే నా దేవుడు ఏహోవే అని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసరికి ఇస్రాయేలీలందరికీ భయం పుట్టుకుని మా దేవుడు ఏహో తప్ప మేమెవ్వరిని పూజించం ఏహో శుభ ప్రసంగానికి ఆనాడు ఇస్రాయేలీలు అందరూ దేవుని ఎదుట సాస్తాంగ పడిపోయారు ఏహో శుభ మాట తీరికి ఆయన చేసిన ఆ వాగ్దాటికి ప్రజలందరూ మనసులో గుచ్చుకుందటండి అలా చేయాలి ప్రసంగం అలా దేవుని కొరకు చెప్పాలి దేవుని కొరకు చెబుతుంటే మనం వారు ఉద్రేక పడిపోవడం కాదు ఉద్యీవ సభల్లో పేరు పెట్టుకుంటాం తప్ప ఉజ్జీవ సభల్లో ఉద్యోగం ఏమి ఉండదు తప్ప ఉద్రేకం ఉంటుంది అంతే ఉద్యోగం ఉండదు జీవమే లేదు సంఘంలో ఇక ఉద్యోగం ఎలా వస్తుంది ఉద్రేకంతో రేగిపోతూ ఉద్యోగ సభలని పేరు పెట్టుకుని ఉద్యోగం వచ్చిందనుకుంటాం చచ్చిన సేవలు మనం మనం మర్చిపోయాం ఇది దేవునికి అస్సలు నచ్చదు ఏహో శుభ ప్రసంగానికి చెబుతూనే తన జీవితాన్ని మాదిరిగా చూపిస్తున్నాడు నేను దేవుణ్ణే పూజిస్తా వారు కూడా ఇదే మాట అన్నారు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన మార్కు శుభార్త చివరిజ్జళ్ళు అంటాడు ఆయన ఇదిగో నమ్మి బాప్తం పొందినవాడు రక్షింపబడును నమ్మినవానికి శిక్ష విధింపబడు సేమ్ కొలమానం ఏహో శుభ జీవితం ఇదిగో మీరు అనే దేవతల వైపు తిరుగుతారా వెళ్ళిపోండి ఇదిగో నా దేవుడు నిజదేవుడు మీరు పూజిస్తారా ఈయన ఎదుటి పడి ఈయన నామాన్ని అనేసరికి వారి జీవితానికి వారికే వదిలేసాడండి యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే పొండి ఇదండి బ్రతికితే ఏహో శుభా జీవితంలో నచ్చింది ఏంటో తెలుసా ఇదే ఏహో శుభా జీవితం ఎంత బలమైందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక గొలుసుని ఒక గొలుసు యొక్క బలాన్ని ఎలా లెక్కగడతారు ఒక చైన్ ఉందనుకోండి దాని యొక్క బలాన్ని ఎలా లెక్కగడతారు దాని బలహీనమైన లింకును బట్టే కదా ఏదైతే చైన్ ఉందో ఏదైతే గొలుసు ఉందో అది ఎంత బలమైనది అని ఎలా లెక్కగడతారంటే అందులో ఉన్న బలహీనమైన లింకును తీసుకొని దాన్ని బట్టి దీని బలం ఎంత అని లెక్కగడతారు యహోసువా జీవితాన్ని ఒక గొలుసుగా పోల్చుకుంటే ఆయనకు బలహీనమైన లింకులే లేవు మరి నీ నా భక్తి జీవితాల్లో ఒక గొలుసుగా మన ఎదుటి ఎగ్జాంపుల్ పెట్టుకుంటే నీ బలం ఏంటో తెలుసా నీ బలహీనత ఏదైతే ఉందో అదే నీ బలం నీది ఏ ఏ బలహీన అయితే ఉందో ఏదైతే తుప్పును లాగితే తెగిపోతుందో అక్కడే పడిపోతున్నావు అంటే నీలో ఏది గొలుసు యొక్క బలాన్ని ఎలా బలహీనమైన లింకుతో ఎలా అయితే పోలుస్తారో మన జీవితంలో కూడా మన జీవితంలో ఉన్న లోపాలను బట్టి దేవుడు కొలుస్తాడు నువ్వెంత భక్తిపరుడుగా కనబడతావు అంటే నీలో ఏ లోపం లేనప్పుడే ఆయనకు బలమైన సాధనంగా ఉపయోగపడతావు నీలో అక్కడక్కడ బలహీనమైన లింకులు ఉన్నాయంటే అదే నీ భక్తి జీవితం దాన్ని బట్టి నీ విశ్వాసం కొలవబడుతుంది యోహో సో అలా అవేవీ కనబడలేదు ఒక నాయకుడుగా ఒక నాయకుడిగా వ్యవహరించాడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు ఈరోజు ఆయన మనల్ని అడగచ్చు నా జీవితంలో నాకు ఎవ్వరు తోళ్ళడు చెడిపోయిన లో చెడిపోయిన లోకంలో నేను జీవించా పడిపోయిన ఏలీల మధ్య నా జీవితాన్ని కొనసాగించా కానీ ఏ మచ్చ లేకుండా నిర్దోషిగా దేవునికి నేను కనపరుచుకున్నా ఇహలోక మాలిన్యం ఏది అంటించుకోలే కానీ మీరు అని అడిగితే సమాధానం మనమే చెప్పుకోవాలి ఏ హోసోవాకి సమాధానం చెప్పనవసరంలా నీ నా జీవితాలకు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి కదా యేసుక్రీస్తు వారు కూడా అలానే బ్రతకరు కదండీ ఆయన ఏ లోపము లేదట ఆయన నోటను కప్పటమే లేదు యోశకున్న యహోశవలనైనా కొన్ని లోపాలు కనబడతాయేమో కానీ యేసుక్రీస్తులో ఏ లోపం కనబడదు మనకి మాదిరి ఎవరయ్యా అంటే ఈనాడు యేసుక్రీస్తు ఆనాడు ఇస్రాయిల్ బ్రతకడానికి మాదిరిగా యహోవా యహోశుభ ఉన్నాడు ఈనాడు సంఘం బ్రతకడానికి మాదిరిగా మన జీవితాలు ఉన్నాయా లేదు మన జీవితాల్లో ఏదో ఒక మస్తుండి కనీసం మన జీవితాల ద్వారా ఒక్క విశ్వాసాన్ని బలపరచగలుగుతున్నామా ఒక్కరిని మన జీవితం ద్వారా వాక్య ప్రకటన తర్వాత సంగతి మన జీవితం ద్వారా ఒక్కరినైనా మార్చగలుగుతున్నామంటే నాలోనూ లోపాలు ఉంటాయి మీలోనూ లోపాలు ఉంటాయి ఒకే వ్యక్తి సంఘంలో ఎవరికైనా అందరికి నచ్చుతున్నాడా నచ్చడు ఎందుకు నచ్చడు మన లోపల ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చు మన జీవితం ఒకరికి ఎబ్బెట్టుగా ఉంటుంది ఒకరిని బాధపరుస్తుంటుంది ఒకరికి నచ్చుతుంటుంది ఇలా ఉంటే మన జీవితంలో ఆయనకి ఇష్టాలుగా బ్రతకడం అసాధ్యం భక్తులు మన పేరు చెప్పుకుని బ్రతికేస్తాం తప్ప మనం భక్తుల జీవితాలను మనం చదువుతున్నా సరే మన జీవితంలో భక్తి రావట్లేదంటే మనం ఎప్పటికీ భక్తిహీనులమే ఎప్పటికీ భక్తిహీనులమే ఇదే జీవితాన్ని కొనసాగిస్తే దేవుని జతపని వాడిగా ఉన్న ఏ మన మీద ఉమి వేస్తాడు ఆయన ప్రాణాలకు తెగించి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జీవితాన్ని ముగించుకున్నాడు మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్పవారం కాకపోయినప్పటికీ మన జీవితాల్లో ఆయనకు చోటిద్దాం ఇప్పటికీ బయటే ఉన్నాడు కదా ఆయన మన హృదయాల్లో చోటిచ్చామా లేదు ఇచ్చామని అనుకుని అపోహలో బ్రతికేస్తున్నాం అంతే భక్తులు అనుకుని బ్రతికేస్తున్నాం అంతే భక్తికి మీనింగ్ కూడా తెలియదు నాకు వాక్యం తెలిసి అనుకుని బ్రతికేస్తున్నాం అంతే వాక్యానికి అర్థం కూడా తెలియదు మనకి సత్యం అని అనుకుని సత్యవంతులుగా బ్రతికిద్దాం కానీ మనకు సత్యం అంటేనే అర్థం తెలియదు కానీ మనం మాత్రం సత్యవంతులు ఎలానే జీవిస్తే మన జీవితం ఎలానే అర్థాంతరంగా ముగిసిపోయిందంటే ఒకనొక రోజు ఆ తీర్పులో మనం నిలబడే దమ్ము మనకు ఉండాలంటే ఈ జీవితాన్ని ఎలా ముగించుకుంటూ వెళ్ళిపోతుంటే బిక్కు బిక్కు మన ఆయన ముందు నిలబడి మరలా పాతలాయనకు పోవడమే మన జీవితానికి చివరి రోజు అదే జీవితం మన జీవితంలో జరిగిందంటే ఎన్నాళ్ళు వాక్యం విన్నా సరే ఎన్నాళ్ళు మన జీవితం ఇలానే గడిపేస్తున్నా సరే దేవునికి నచ్చేస్తున్నామని బ్రతికేస్తాం తప్ప మన జీవితంలో దేవునికి కలిసి వచ్చేది ఏమీ ఉండదు మన జీవితం దేవునికి నచ్చదు అసలు భక్తి అంటే ఏంటంటే ఏహో చూస్తే అర్థమవుతుంది ఆయనలో ఏ లోపం లేకుండా నిష్కలంకుడుగా ఆయన ఎదుటి కనబడ్డాడు నిర్దోషిగా తను దాన్ని కర్రపరుచుకున్నాడు అదే జీవితం ఈరోజు మనలో ఉంటే మనం కూడా దేవునికి నచ్చుతాం ఏహో శుభాన్ని ఎలా అయితే నిలబెట్టుకుని పరిపాలన జరిగించాడు ఎలా అయితే ఏహో శుభ భక్తి జీవితాన్ని బట్టి ప్రజలందరినీ కణానికి నడిపించాడు మన జీవితాన్ని బట్టి కూడా సంఘాన్ని పరమ కణానికి నడిపించే సాధనాలుగా మనల్ని వాడుకుంటాడు అలా ఉండాలని ఆశిస్తున్నా మరి మన సహోదరుల ద్వారా విందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకిపు తండ్రి దేవా నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని దేవా నీ సేవలు మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకే మీ కృతజ్ఞతలు ప్రభు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి కేవలం ఏమైనా పొరపాట్లుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి మీ మహిమను దొంగలించి మాటలు నన్ను నోటు ఉంటే మమ్మల్ని మందించి తండ్రి మరలా అలాంటి పొరపాట్లు చేయకుండా నన్ను నిన్ను సరిదిద్దుకునేటకు మీ ఆత్మ సహాయాన్ని అగరించండి నిన్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క జీవితాల్లో ఏవైతే లోటుగా ఉన్నావో వాటి అన్నింటిని తొలగించి మీ చిత్తమైతే వారి జీవితాల్లో తండ్రి మీ మార్గాలను సరళం చేయమని ఆ వెనక చెప్తున్న మీ సహో మీ కుమారునికి తండ్రి మీ యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని గురించి మా జీవితాలను బలపరుచుకునే మాటలను మీ కుమారుని నోటి ఉంచుతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా నామమును సమర్పిస్తూ నమ్ముతండ్రి నమ్మే